సర్ భాస్కర్ విషయంగా కస్తూరి గారిని కలిశాను సర్. నువ్వే అంటున్నావు? అది ఎంత ఇంపార్టెంట్ కేసో తెలుసా నీకు? తెలుసు సర్. మన కంపెనీ ప్రొడక్ట్స్ తినడం వల్లే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. దాన్ని అందరికీ నిరూపించడం కోసం 3 పూట్ల మన కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే తింటున్నారు. దాన్ని వీడియో రికార్డింగ్ కూడా చేసి పెట్టారు. ఈసారి నువ్వు తప్పించుకోలేవా. నిన్ను నీ కంపెనీని ఊరికే వదిలిపెట్టను. ఆవిడ పరిస్థితి చూస్తే ఆవిడ లివర్ కిడ్నీ అన్ని పాడైపోయి ఉండాలి. ఆవిడకి ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు సార్. నువ్వు చెప్పేది వింటుంటే నాకు బాధగా ఉంది. ఇలాంటి తప్పుడు కంపెనీలో పనిచేస్తున్నావు అని తలుచుకుంటుంటే ఇంకా బాధగా ఉంది. కస్తూరికి మన వల్ల ఆయన సాయం మనం ఖచ్చితంగా చేయాలి. ఈ కంపెనీని కోర్టుకి లాగాలి. ఇదే ఆవిడ అంటున్నారు సార్. కానీ వీటన్నిటి దాటి నాకు ఒకటి అనిపిస్తుంది సార్. అది మీకు చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. ఏంటి సార్? ఆ రోజు ఒక నన్ను కిరాయిగుండా అంటే నాకు బాధేసింది కదా సార్. అలాగే కస్తూరి విషయం తెలిస్తే మన కంపెనీలో పనిచేసే వాళ్ళకి బాధిస్తుంది కదా సార్. ఇలా ఒక్కో పనిలో ఉన్న తప్పులు తెలిస్తే పనిచేసే వాళ్ళందరూ తప్పుడు యజమాని ఎదిరిస్తారు కదా సార్. యజమాని చెప్పినట్టు వస్తువులు తయారు చేసి ప్రజలకు తీసుకెళ్లి చేర్చేది మనలాంటి పనుళ్ళు. మనం మారితే అంతా మారిపోతుంది. పిచ్చా నీకు, ఎవడికి వాడు వాడి పని ఏంటో చూసుకుపోతున్నాడు. తప్పని తెలిసి చేసేవాడిని అడిగితే అవును అంతే, ఇప్పుడు మనం ఏం చేయగలం అంటాడు. తెలియని వాడిని అడిగితే అలాగా, దానికి మనమేం చేయగలం అంటాడు. వర్కర్స్ మారతారని ఊహించడం నిజంగా ఫులిష్నెస్. అది ఎప్పటికీ జరగదు సార్. ఇలాంటి డిస్కషన్ మన మధ్య జరిగింది సార్. మీరు నన్ను ఒకరోజు అడిగారు ఒక్కరోజులో కోటి మందికి ఒక ప్రోడక్ట్ని తీసుకెళ్లి చేర్చగలమా అని. నేను కుదరదు అన్నాను. దానికి నన్ను చూసి నవ్వి మీరేమన్నారో తెలుసా సార్? మార్కెటింగ్ లో సాధ్యం కాని విషయం అంటూ ఏది లేదన్నారు సార్. సార్, మార్కెటింగ్ ద్వారా ఒక వస్తువును తీసుకెళ్లి చేర్చగలిగినప్పుడు ఒకరి బాధను తీసుకెళ్లి ఎందుకు చేర్చలేని చెప్పండి. నేను ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఇది ఒక ఐడియానా? బయట ఇంకెవరితోనో చెప్పకు, ఉన్న పరువు కాస్త పోతుంది. నీకు మార్కెటింగ్ నేర్పించినందుకు నాకు సిగ్గుగా ఉంది. రేపు కస్తూరి దగ్గర నుంచి ఆ వీడియోస్ తీసుకురా. ఎండ్ ఆఫ్ డిస్కషన్, గెట్ అవుట్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? కన్స్యూమర్కున్న సమస్యని వర్కర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లి చేర్చకూడదు అన్నాడు. నేను ఒక నిమిషం షాక్ అయిపోయాను. కన్స్యూమర్ సమస్యని వర్కర్ దగ్గరికి తీసుకెళ్తానన్న వాడి కాన్సెప్ట్, ఇంతకుముందు నేను ఇలాంటిది ఎప్పుడు వినలేదు. అంతా మారిపోతుందండి. ఒకవైపు తప్పు చేయాలనే ఉద్దేశంతో ఉన్న యజమానులు, వాళ్లతో మాట్లాడడం వేస్ట్. ఇంకోవైపు అమాయకపు కన్స్యూమర్లండి. వాళ్ళ దగ్గరికి వెళ్లి వస్తువులు కొనద్దు అని చెప్పలేం. వీళ్ళు చెప్పారు కదా అని అలాంటి వస్తువులు తయారు చేసి కన్స్యూమర్ల దగ్గరికి తీసుకెళ్లి చేర్చేది నాలాంటి పనోళ్ళు. వాళ్లను మార్చాలండి. వాళ్ల మార్పే నా సమస్యకి కస్తూరి సమస్యకి పరిష్కారం అండి. అయినా వాళ్ళెందుకు మారుతారు? వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నారు. ఏ, మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ వస్తువులు తయారు చేసే వర్కర్స్ కొనే కన్స్యూమర్స్ వేరు వేరు కాదు సార్. వర్కర్స్ కన్స్యూమర్స్ ఒక్కరే సార్. అర్థం కావట్లేదు. ఒకటి కేవలం 8 గంటలే వర్కరు, మిగతా 16 గంటల సేపు వాడు కన్స్యూమర్ అండి. వాడు పనిచేసి నాశనం చేసే ఈ సమాజంలోనే వాడు బతుకుతున్నాడండి. ఇది గనక వాడికి అర్థమయ్యేలా చేస్తే అంతా మారిపోతుంది. కుదరదు, నువ్వు చెప్పేది ఎప్పటికీ జరగదు. ఇష్టం వచ్చినట్టు వాక్కు. అవును సార్, కుదరదు. ఇక్కడ మంచి చేయడం కుదరదు, మంచోడిగా ఉండడం కుదరదు, ఏది చేయడం కుదరదు. కరెక్టే, కానీ సాధ్యం కాదంటూ ఏదైనా ఉంటే దాన్ని తీసుకురా, మార్కెటింగ్ ద్వారా చేసి చూపిస్తానంటున్నాడు. దాన్ని పననే పేరుతో బుర్రలోకి బాగా ఎక్కించేశాడు. ఆది సార్ ఒప్పుకోకపోయినా, కస్తూరికి ఇష్టం లేకపోయినా, ఆవిడ సమస్యకి నేను పరిష్కారం కనపెడతానండి. సరే, మేము బాగా ఆలోచించి రేపు చెప్తాం. రా వెళదాం. ఇలా చూడు, 1 to 10 సార్లు బాగా ఆలోచించాం. నీ సమస్యకి పరిష్కారం దొరకపోయినా దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవరు. నీకే క్లారిటీ లేకుండా అనవసరంగా కస్తూరిని ఇందులోకి లాక్కు. తనమానాన తన్ని వదిలేస్తే కనీసం పోరాడిన తృప్తైనే ఉంటుంది. నువ్వు అనుకునేటట్టు యజమానికి వ్యతిరేకంగా ఏ వర్కర్ని తిప్పలేవు. మనం 200 ఏళ్లగా ఏం చదువుతున్నాం? మెక్కాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళకి సలాం కొట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడానికి ఏనాడో కనిపెట్టింది. ముందు ఒకటి అర్థం చేసుకో, ఈ రోజు నువ్వు మార్చాలంటున్నావే ఎంప్లాయీస్, వీళ్ళంతా ఎక్కడ చదువుకున్నారు? ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళందరినీ మార్చగలవా? తల్లకిందులుగా నుంచున కుదరదు. అనవసరంగా ఏదేదో ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఈ మీటింగ్ కి నన్ను ఎందుకు పిలిచారు? వాడు సూపర్ గా మాట్లాడాడు, కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు. వర్కర్స్ మారతారని ఊహించడం నిజంగా ఫూలిష్నెస్. వర్కర్స్ అందరినీ పనిచేయడం మానేయమంటారా? అలా చెప్పినంత మాత్రాన వాళ్ళు పనిచేయడం మానేస్తారా? ఆవిడ ప్రాణాలు కాపాడబోయి ఏదో సిల్లి పని చేసి ఆవిడ చంపేకు. జ్ఞానం. ఏంటమ్మా? ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావే, ఏమైందిరా? మా, నేను చెప్పినా నీకు అర్థం కాదు, పోమ్మా. అది ఇందాక మీరేదో అనుకుంటూ ఉన్నారు కదా, దాని గురించి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుందిరా.
అది నీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ చెప్పేస్తానరా నేను ఒక 30 సంవత్సరాలుగా ఇంటి పని చేస్తున్నాను కదరా ఓ 20 ఏళ్లలో పాచి పని చేస్తుంటాను అక్కడ కొందరు మగాళ్ళు వాళ్ళ చూపి అదోలా ఉండేది నాకు ఏంట్రా ఇది మన యజమానులే ఇలా చూస్తున్నారే అని చాలా బాధపడేదాన్ని అయినా నా తలరాతని నా పనేదో చూసుకొని పోయేదాన్ని కానీ ఒకరోజు నా యజమాని నా మీద చెయ్యిపోయాడ్రా నా గుండె ఆగిపోయింది దుర్మార్గుడా నేను విశ్వాసంగా ఉండాల్సింది నేను చేసే ఉద్యోగానికి రా నీకెందుకురా నేను విశ్వాసంగా ఉండాలి అనుకొని వాడు చెయ్యి నా మీద పడేలోగా గుర్రమని ఒక చూపు చూశాను చూడు వాడు భయపడ్డాడ్రా నన్ను చూసి అంతా భయపడ్డాడ్రా నన్ను పనిలోంచి మాత్రం తీసేయలేదు ఆ తర్వాత పెళ్ళంతో చెప్పేస్తానేమోనని బయటకు చెప్పేస్తానేమోనని భయపడి చచ్చాడు నేను హాల్లోకి వెళితే కిచెన్ లోకి వెళ్ళిపోయేవాడు కిచెన్ లోకి వెళితే బయటికే వెళ్ళిపోయేవాడు నిజం చెప్పాలంటే ముందుకన్నా నన్ను ఇంకా మర్యాదగా చూడటం మొదలెట్టాడు నేను ఎందుకు చెప్తున్నానంటే మన విశ్వాసం ఎంతవరకు అని గీత గీసుకునేది మన చేతుల్లోనే ఉంది ఇంకెవ్వరి చేతుల్లోనూ లేదురా అది మనకి జీతం ఇచ్చే యజమానైనా సరే మనం తీసుకునే జీతం మనం చేసే ఉద్యోగానికి రా అది మన యజమానులు చేసే తప్పుల్ని కప్పిపుచ్చడానికి తీసుకునే లంచం కాదు ఏమోరా నాకు తెలిసి చెప్పాను అమ్మో ఏంట్రా అమ్మో ఏంట్రా అమ్మా 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 ఎవరమ్మా నువ్వు ఇన్నాడు ఎక్కడున్నావు సూపర్ రెడీ ఇచ్చావమ్మా థ్యాంక్స్ అమ్మా పట్టేసా 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 ఏ నిర్కరి పెట్టేశాను నేను సంతోషంగా ఉన్నానండి నాకు కావాల్సిన సమాధానం అమ్మ చెప్పింది పనోళ్ళ పవర్ ఏంటో చెప్పింది అదేంటో చెప్పనా విశ్వాసం విశ్వాసం ఆ విశ్వాసాన్ని కూల్చేస్తే ఎంత పెద్ద యజమానినైనా వాణ్ణి అంతం చేసేయచ్చని చెప్పింది అరే బేటా దీనికి పెద్ద విప్లవం అవసరం లేదురా ఒక చిన్న కోపంతో కూడిన వ్యతిరేకత చూపిస్తే చాలు వాణ్ణి ఫినిష్ చేసేయచ్చని చెప్పింది ఏంటో తెలియని ఒక ఫార్ములాతో ఒక కూల్ డ్రింక్ ని లోకమంతా తీసుకెళ్లి చేర్చగలిగినప్పుడు ఎందుకంటే మా అమ్మ చెప్పిన ఫార్ములాతో నా బాధని పనోళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లి చేర్చలేను నా దగ్గర ప్లాన్ మొత్తం క్లియర్ గా ఉందండి మొదలు పెట్టేస్తాను ముందు నా కంపెనీ సాఫ్రాన్ తోనే మొదలెడతాను దాని శాంపిల్ గా చేసి ఇంకా చాలా 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 దూరం వరకు తీసుకెళ్తానండి కానీ నా కళ లక్ష్యం పోరాటం బాధ మీకు మాత్రం అర్థమవుతున్నాయండి రే నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అని చెప్పండి ఈ కస్తూరి విషయాన్ని ఆధికారి కూడా చెప్పనండి మీరు చెప్పే మాట చాలండి మీరు కనుక నాతో ఉంటే చేసిన మన కంపెనీ వర్కర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వచ్చిన చిన్నారులందరికీ నమస్కారం ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి ముందు మా టీం ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్ ప్లాన్ చేస్తోందని చెప్పిన వెంటనే సరే బాగా చేయండి సూపర్ గా చేయండి అని పర్మిషన్ ఇచ్చిన మా కంపెనీ తాలూకు అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ కి ఈ తరుణంలో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఎలా ఈ సాఫ్రాన్ కంపెనీలో పనిచేస్తున్నారని చూపించడానికి మీకోసం ఒక అందమైన ఏవీని తయారు చేశాం. దాన్ని ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ సాఫ్రాన్ కంపెనీ ఈ రోజు ఇండియాలో నెంబర్ వన్ కంపెనీగా ఉందంటే దానికి మీరు మీ 100% శ్రమే కారణం. సో మీరందరూ కలిసి నాతో కాన్ఫిడెంట్ గా చెప్పండి, వీఆర్ ది బెస్ట్. వీఆర్ ది బెస్ట్. మిస్టర్ స్టీవ్, ఏం జరుగుతోంది ఇక్కడ? మన మీటింగ్ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేసి పెడితే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఆది? ఆది కాదు సార్, ఆదిత్యరామ్. ఆదిత్యరామ్ మాధవ్, ఎండీస్ ఓన్లీ సాన్. నువ్వు నంబర్ వన్ గా ఉండాలని నా కంపెనీలో స్పైని పెట్టాను. నేను నీ కంపెనీని కొనడానికి నీ కంపెనీలోకి స్పైగా వచ్చాను. ఇప్పుడు దాని కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ నా కంట్రోల్లో, ఇంక్లూడింగ్ యువర్ ఇన్వెస్టర్స్. నా వల్ల నీ కంపెనీకి జరిగిన డామేజెస్ లో హైలైట్ అంటూ తెలుసా? నీ పాల ప్రాజెక్ట్లో నువ్వు ఇరుక్కున్నదే. ఐ థింక్ వీ షుడ్ డూ దిస్. థ్యాంక్ యూ సార్. ఆ ప్రాజెక్ట్ తాలూకు లైసెన్స్, పేటెంట్ రైట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. మేము ఖర్చు పెట్టింది ఒక యాడ్కి మాత్రమే. దాన్ని నమ్మి నువ్వు పెట్టిన 700 కోట్లలో ఒక్క పైసా కూడా తిరిగి రాదు. సో జయరామ్, మొత్తానికి నువ్వు 10 జన్మలు ఎత్తినా కూడా తీర్చలేని అప్పుల్లో కూరుకుపోయి ఉంటావు. రే,
నేను మిమ్మల్ని ఊర్కే వదిలిపెట్టను. జరామ్, మీ లాస్ రికవర్ అవ్వాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ఫ్యామిలీ అండ్ కిడ్స్ కి బయట బుఫే అండ్ గేమ్స్ అరేంజ్ చేసాం, అక్కడికి వెళ్ళి మీరు టైం స్పెండ్ చేయొచ్చు. మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది మావా. మీరు నెక్స్ట్ ఈవెంట్ రెడీ చేయండి, నేను వెళ్ళి ఫోన్ మాట్లాడుతాను. ఓకే సార్. నవ్వుతో సైన్ చేయండి సార్. సాఫ్రాన్ ని మీకంటే గ్రేటర్ హైట్స్ కి నేను తీసుకెళ్తాను. చెప్పు సార్, మన కల్చరల్ ఆడిటోరియం వరకు వస్తారా ప్లీజ్? ఏంటి విషయం? ఆ కస్తూరి ఇష్యూకి సంబంధించి ఎవిడెన్స్ దొరికిందా? అవును సార్, మీరు స్ట్రైట్ గా వచ్చారంటే దాని గురించి మీతో మాట్లాడాలి సార్. వెంటనే వస్తాను. డాడ్, గుడ్ సైన్, సీ యు జెంటిల్మెన్. వర్కర్స్ అందరూ మీరు చేసే పని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలా మెప్పిస్తుందో చూశారు, అదే పని మిగతా వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దామా? సార్, మీ చేతో ప్లే చేయండి సార్. నా బిడ్డ సాఫ్రాన్ ప్రొడక్ట్స్ తిన్నందువల్లే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కోర్టు వరకు ఎవరూ అది నమ్మలేదు. దాన్ని నిరూపించడానికి చాలా దారుణం కదా సార్? అవును, సాఫ్రాన్ ప్రొడక్ట్స్ తిన్నారని. ఈ వీడియో ఒకటి చాలు ఈ కంపెనీని అంతం చేయడానికి. మారుస్తాను సార్. ఆ రోజు మీకు బాధగా ఉందంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది కదా సార్? ఎవరికి? మన కంపెనీ వర్కర్స్. వర్కర్సా? అవును సార్, వాళ్ళు కూడా చూస్తున్నారు సార్. సార్, మీరు నాతో రండి సార్. నా బిడ్డతో ఎవరు లేరు చూడు. ఓకే సార్. జీవించాల్సిన జీవితం ఇది, కానీ దక్కలేదు. అట్లీస్ట్ వాడి చావుకి న్యాయం దొరికితే చాలు, నేను ప్రశాంతంగా చనిపోతాను. సాఫ్రాన్ ప్రొడక్ట్స్ లో తప్పుడు కెమికల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పే కదా కేసులు గెలిచారు. ఇదిగో ఉన్నాయనడానికి ప్రూఫ్. ఏ విషయాన్నైతే తిని నా పిల్లాడు చనిపోయాడో అదే విషయాన్ని నేను మూడు పూటలు తిని నేనే ఆధారంగా మారుతాను. ఇందులో ఉన్నది మాత్రం చదవండి, మీకిష్టం లేకపోయినా మా కోసం. నేను కోల్పోయింది ఒక యజమాని అర్థం చేసుకోకపోవచ్చు, వస్తువులు కొని ఉపయోగించే ఓ కన్స్యూమర్ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వీటిని తయారు చేసి కన్స్యూమర్స్ దగ్గరకు తీసుకువెళ్ళే కార్మికులు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోండి. చూడండి సార్, మార్కెటింగ్ లో ఏది అసాధ్యం కాదని చెప్పారుగా. నా బాధను వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లి చేరుస్తాను సార్. దీన్ని మీ కళ్ళ ముందే నేను నిరూపించాలనే ఈ వీడియోను మీ దగ్గర దాచేశాను సార్. సారీ సార్. ఇప్పుడు చెప్పండి, విఆర్ ది బెస్ట్ అని. చెప్పండి, అలా చెప్పే అర్హత మీకుందా? అది లేకుండా చేశారుగా, అదే నిజం. కాసేపటి క్రితం చూశాంగా మీ భార్య బిడ్డలు చప్పట్లు కొట్టి ఎంత గర్వపడ్డారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ పని చేస్తున్నందుకు మీరు గర్వపడుతున్నారా? నిజం చెప్పాలంటే మన అందరం మంచోళ్ళమే. సొసైటీ దగ్గర నుంచి స్కూల్ కాలేజ్ కన్న బిడ్డల వరకు అందరం మంచోళ్ళగానే ఉన్నాం. కానీ పని అని వస్తే మాత్రం మనం చేసేది కరెక్టా తప్పా అని ఆలోచించకుండా మన యజమాని చెప్పేది అలాగే చేసేస్తున్నాం. ఇలా ప్రాణం పెట్టి పనిచేసేది మనల్ని నమ్మి వస్తువులు కొనే కన్సూమర్స్ ప్రాణాలు తీయడానిక. మీరు నేను అని ఇక్కడున్న వాళ్ళందరం ఆవిడ నష్టానికి బాధ్యులమే. అయితే మేమందరం తప్పు చేశామంటావా? అవునన్నా, అందరం తప్పే చేస్తున్నాం. మనం ఎలా పనిచేయాలని డివిజన్ ఆఫ్ లేబర్ పేరుతో అందరినీ వేరు చేసి పనిచేస్తున్నారు. అదిగో మన మూర్తన్న, నేను మూతేకత బాబు తయారు చేశాను అంటాడు. మన రవ్వన్న, నేను బాటలే కథ తయారు చేశాను అంటాడు. మన మోసస్ అన్న, ర్యాపరే కథ అంటించాను అని అంటాడు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు విడివిడిగా వెళ్తున్నాయా? కన్స్యూమర్ మొత్తం ప్రొడక్టే కాకుంటున్నాడు. మిక్సింగ్ లో మనం తయారు చేసే విషయానికి బాటిల్, ర్యాపర్, మూత తయారు చేస్తున్నామని ఎప్పుడు తెలుసుకుంటాం? ఇదే డివిజన్ ఆఫ్ లేబర్ కాదు, డివిజన్ ఆఫ్ క్రైమ్. ఎంత పని చేశాడో చూడండి. మనందరికి వేసి చూపించిన వీడియో నా వైఫ్ కు పంపించాడు. ఎంత పొగరాడికి. ఈ వీడియో నా ఫ్యామిలీకి ఎందుకు పంపించారా? నీకు బుద్ధి ఉందా? ఎరా, ఇలాంటి వీడియోలు పంపిస్తే మా ఫ్యామిలీ మా గురించి ఏమనుకుంటుంది? విందు వినోదాలు అని చెప్పి ఇలా మా పరువు తీయడానికి రమ్మన్నావా? నీలాంటి వాళ్ళని పంపించేది కస్తూరి వీడియో కాదయా, మన కార్పొరేట్ వీడియో. చూసి చెప్పొచ్చుగా. ఏంటయ్యా మాట్లాడుతుంటే అలా కొట్టేసా? నేను కొట్టలేదా? కొట్టి చంపేయాలనుకున్నారు కదా సార్. రక్తం వస్తుందయ్యా. అన్నా, మీరు కొట్టలేదని అనుకోండి అన్నా. నేను నిన్ను కొట్టనేలేదే అన్నా. నాకు ఇది నొప్పిగా లేదన్నా. నేను ఇంత చెప్పినా మీరు అర్థం చేసుకోలేదే, అదే నొప్పిగా ఉందన్నా. ఇప్పుడు ఆ వీడియోని మీ పెళ్ళం పిల్లలు చూసారని తెలియగానే భయం వేసింది కదన్నా. అదేనా మనం చేసే తప్పు? వాళ్ళు దాన్ని చూడలేదని తెలియగానే ఒక రిలీఫ్ వచ్చింది కదా, వచ్చింది కదా. అదేనా మనం చేయాల్సిన మంచి? ఏ అమ్మో నాన్నో వాళ్ళు చేసే పనిని వాళ్ళ పిల్లలకి చెప్పలేకపోతున్నారో అది తప్పుడు పనే. ఇక మనం అలాంటి పనులు చేయకూడదు.
యజమాని కంటే మీరు నేనే కన్స్యూమర్స్ కి దగ్గరగా ఉంటాం. యజమానికి విశ్వాసంగా ఉండాలంటే యజమానికే యజమాని, మనకు అన్నం పెట్టే కన్స్యూమర్స్ వాళ్ళకే మనం విశ్వాసంగా ఉండాలి. అదంతా సరేనమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరే చెప్పండి. ఏమయ్యా, మమ్మల్ని అందరినీ స్ట్రైక్ చేయమంటావా ఏంటి? లేదా యజమాని మీద కంప్లైంట్ ఇచ్చి ఫ్యాక్టరీకి సీల్ పెట్టించాలా? మనందరం కలిసి అసెంబ్లీకి ఊరేగింపుగా వెళ్లి ధర్నా చేయాలంటావా? అసెంబ్లీకి వెళ్ళడం ఏదో ఈజీ అన్నట్టు చెప్తున్నాడు. అంత పెద్ద పనేం చేయక్కర్లేదన్న, ఒక సింపుల్ పరిష్కారం. పరిష్కారమా? ఏంటది? రెండు రోజులు, రెండే రెండు రోజులు. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం వస్తువులు తయారు చేద్దాం యజమానికి తెలియకుండా. అయ్యో, యజమానికి తెలియకుండా ఎలా తయారు చేస్తాం? ఎందుకు కుదరదు? తోటి కార్మికుడు ఆయిల్ ఒంపేసినా, మెషిన్ పాడు చేసినా వాడిని కాపాడడానికి రిపోర్ట్లు యాక్సిడెంట్ అని రాశారు కదా. పోయిన నెల ఇన్స్పెక్షన్ లో గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం వస్తువులు తయారు చేసి యజమాని కాపాడారు కదా. నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ అది బాగా రిస్క్ కదా. మీలో ఎవరికి ఏ సమస్య రాదు. ఒకవేళ దొరికిపోయినా మా బ్యాట్ నుంచి ఓ 10 మంది ఇక్కడ ఉద్యోగంలో చేరారు, వాళ్ళు మేమే చేసామని సరెండర్ అవుతారు. ఎరా అవుతారుగా? అవుతావన్నా, గోళ్ళకి గడవలకే జైలుకి వెళ్ళాం, మంచి విషయానికి వెళ్ళమా? నిందని మా మీద వేసుకుంటావన్నా. ఎరా, నువ్వు చెప్పే చూస్తుంటే వీళ్ళంతా ఉన్న ఉద్యోగాలు మానేసి యజమాని ఎదిరించి ఇంట్లో తిండి తెప్పలేకుండా కూర్చోవాలంటావా? ఏంటన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? వీడు చెప్పేది వర్కౌట్ అవుదన్నా. నేను చెప్పేది అదే కదరా. బాగా విను, ఈ కంపెనీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు అనుకునేది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు మాత్రం మీరు హాయిగా పనిచేసుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ భాస్కర్ వాడు ఈ కంపెనీ వల్లే చనిపోయాడు. నేను ఈ కంపెనీ మీద కేసు పెడతాను. కేసు పెట్టానంటే 2 నెలలు షట్ డౌన్ అవుతుంది. నేను మీ మీద జాలి చూపించినా కస్తూరి వదిలిపెట్టరు. ఎలాగో ఆవిడ కేసు పెడతారు. మినిమం 2 నెలలు కంపెనీ షట్ డౌన్ అవుతుంది. అప్పుడు పేపర్లో వస్తుంది. మీ పెళ్ళాం పిల్లలు అడుగుతారు ఎందుకు విషయం తయారు చేశారని. అప్పుడే సమాధానం చెప్తారు. ఎందుకు అందరినీ కన్ఫ్యూజ్ చేసి మారేస్తున్నావు? ఈ కాలంలో 5 ఏళ్ళు అధికారంలో ఉంటేనే ఎవడు ఏం చేయలేకపోతున్నాడు. వీడు 2 రోజులు చించేస్తాడంట. ఆయన చెప్పేది కరెక్టే కదా. 2 రోజుల్లో మనం ఏం చేయగలం? ఇంత ఆలోచించిన వాడిని అది ఆలోచించకుండా ఉంటానా? నన్ను నమ్మండి, నేను చెప్పినట్టు 2 రోజులు మాత్రం చేయండి. నేను చెప్పిన ఫలితం రాలేదంటే ఇదిగో అన్న నన్ను కొట్టాడుగా, అలాగే మీరు నన్ను కొట్టండి. నేను నిన్ను కొట్టలేదబ్బా. బాబన్న దాంట్లో తప్పే ఉంది. 2 రోజులే కదా, చేసి చూద్దాం. ఇన్నాళ్ళు తప్పుని బహిరంగంగా చేశాం, ఓ 2 రోజులు మంచిని పరోక్షంగా చేయలేమా? జ్ఞానం, నువ్వు చెప్పినట్టు మా క్యూసీ డిపార్ట్మెంట్ లో చేస్తాం, నేను ఒప్పుకుంటాను. మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏమంటారు? రేపే దీన్ని మొదలు పెడతావా? ఇప్పుడు చెప్పండి కాన్ఫిడెంట్ గా, వీఆర్ ది బెస్ట్ అని. వీఆర్ ది బెస్ట్. వీళ్ళు శాంపుల్ కి 2 రోజులు చేస్తే చాలు సార్. దాన్ని బిల్డప్ చేయడానికి మీరు చెప్పిన మార్కెటింగ్ ఉంది కదా సార్, అమేజింగ్. దీన్ని అడ్డం పెట్టుకుని ఒరే ఓనర్, ఇకపై జీవితాంతం వర్కర్స్ అందరూ నీకు వ్యతిరేకమే అని చెప్తాను. దీంతో కస్తూరి విషయాన్ని కలిపి భయపెడతాను. వీటన్నిటి సాయంతో ఇకపై నువ్వు మంచి ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేయాలని మన ఓనర్ని బెదిరిస్తాను సార్. దానికి మీ చిన్న చిన్న హెల్ప్ కావాలి సార్. చిన్న చిన్న హెల్ప్ ఏంటి, పెద్ద హెల్పే అడుగు. చేస్తాను. నిన్ను నమ్మకపోయినందుకు సారీ. ఇక ఇప్పటి నుంచి నీతోనే ఉంటాను. థ్యాంక్ యూ సార్.